ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసయే వాక్యము అని అంగీకరించాలంటే మనకెంతో విశ్వాసం కావాలి. ఈరోజు ఎంతో దేవుని ఆత్మ నింపుదల కావాలి, ఆత్మ ప్రేరేపణ కావాలి, దేవుడు చూపిస్తున్న త్రోవ మన జీవితంలో అనుగ్రహింపబడాలి. అప్పుడే దీన్ని అర్థం చేసుకోగలము. ఇది ప్రారంభం నుంచి ఉన్నదంట. అసలు మనుష్యుణ్ణి సాతాను వేరు చేసేస్తే మనుష్యుణ్ణి కలపడానికే మనుషుడే అవసరమైంది. అందుకనే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చాడంటే ఆయన నిర్ణయించుకున్నాడు. దేవుడు ఆయన కుమారుడికి అనుమతి ఇచ్చాడు. ఈరోజు మన బిడ్డలకి మనం అనుమతి ఇస్తామా? అనుమతి ఇవ్వమా? కొన్ని విషయాలు ఇవ్వం, కొన్ని విషయాలు నువ్వు చెయ్యని చెబుతాం. వారికి మంచిదేదో ఆలోచించి చెబుతాం. అదేలాగా దేవుడు కూడా ఆ బిడ్డ త్యాగం చూపించాల్సి వచ్చినప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు అనుమతించాడు, ప్రేరేపించాడు. అందుకనే ఈరోజు వాక్యం ఏమైందో స్పష్టంగా వివరింపబడుతుందండి. మొదటిగా ఎక్కడ ఉండిందంట? దేవుని దగ్గర ఉండిందంట. అది దేవుడై ఉన్నాడంట. తర్వాత యేసు ప్రభు ద్వారా అది నెరవేర్పబడుతుందంట. ఈరోజు ఈ వాక్యము నీతో మాట్లాడుతుందంటే అర్థమేంటి? అర్థమేంటి? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుడు కాదు. ఇది దేవుడు మాట్లాడేది కాబట్టి ఈరోజు ఈ లోకమంతా తీసుకెళ్లేదు ఆయన పని. ఈరోజు నీ ఇంటికి కూడా తీసుకెళ్తున్నావు నువ్వు, కానీ నీ భవిష్యత్తుకు తీసుకెళ్తలా, నీ నోటి మాటలోకి తీసుకెళ్తలా, నువ్వు చేయవలసిన పనిలోకి తీసుకెళ్తలా, నువ్వు దిద్దుబాటు చేసుకోవడానికి కావాల్సిన దాంట్లో తీసుకుంటలా. అందుకే నీకు లాభం లేదు. ఈరోజు నీకు లాభం ఎక్కడ కావాలో చెబుతున్నాడు దేవుడు. అక్కడితో అయిపోయి 14 వచ్చిన ఒకసారి చూద్దాం. అక్కడ ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడు ఏ సంబంధము మనతో పోగొట్టుకున్నాడో సాతాని వల్ల, ఈరోజు ఈ వాక్యం వల్ల దేవుడు మనతో మాట్లాడటానికి, నీ దగ్గర ఉండటానికి, నీతో ఉండడానికి, నీతో నివసిస్తానికి ఆయన ఆలోచిస్తున్నాడండి. కానీ ఈరోజు ప్రభు అర్థం చేసుకోమనే భావం ఏంటంటే, ఈ వాక్యాన్ని అనునయించుకుంటే ఆయన సహాయం నీకు ఉంటుంది అంటున్నాడు. ఈ వాక్యాన్ని సరి అర్థం చేసుకోగలిగితే ఆయన తోడు నీతో ఉంటుంది అంటున్నాడండి, ఆయన కంచె నీతో ఉంటుంది అంటున్నాడండి, ఆయన కాపుదల నీతో ఉంటుంది అంటున్నాడండి. ఇది కొనసాగించాలంటున్నాడండి. ఒక క్రైస్తవుడు, నువ్వు ఆదిలో బాగా చదివానండి, నేను 3 చదివానండి, 30 చదివానండి, 100 చదివానండి అని చెబుతున్న వల్ల ఏమి ప్రయోజనం లేదంటున్నాడు ఆయన. ఈరోజు ఈ వాక్యము నువ్వు దేవుని వాక్యాన్ని కంటతాపడతం కాదు అంటున్నాడు. నీ జీవితంలో అనునయించుకోవాలంటున్నాడు, అనునయించుకున్న దాన్ని ప్రయత్నం చేయాలంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే ప్రయత్నం, ప్రారంభ ప్రయత్నంలోనే ఓడిపోయి నేరాదోషంతో, అయ్యో నేను పాపం చేస్తాను, నేను అనుకున్నాను దేవుడు చేయలేకపోయానే, తప్పు అయిపోయిందే అని ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా? కూర్చుని ఉన్నారు కొంతమంది. కానీ ఈరోజు అంతరంగంతో సరి చేసుకోమంటాడండి. ఈరోజు యేసు ప్రభువే మాట, యేసు ప్రభువే ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ఆ మాటే యేసు ప్రభువే అన్నాడు అని అర్థం చేసుకోగలిగితే ఈరోజు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడాలని ఆలోచిస్తున్నాడండి. ఇది ఎంతో సజీవమైనదండి. దీంట్లో ఉన్న మాటను తీసుకుని నువ్వు తినొచ్చు అంటున్నాడండి, దీంట్లో ఉన్న దాన్ని జీర్ణింపజేసుకోవచ్చు అంటున్నాడండి, అంటే నీ చెడునంతా పాడు చేయొచ్చు అంటున్నాడండి, అవసరమైన బలము పొందుకోవచ్చు అంటున్నాడండి, అవసరమైన బలం పొందుకున్నాక అక్కర్లేని తీసి పడేయచ్చు అంటున్నాడండి. అన్ని రూపంగా దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది. లోకంలో ప్రతి ఒక్కరితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువేనా ఈ బైబిల్ అని కొంతమంది అడుగుతున్నారు. యేసు ప్రభు ఇదేనా అని అడుగుతున్నారు. ఇదే అంటున్నాడు యేసు ప్రభు. కానీ దీన్ని నువ్వు ధరిస్తేనే, ఒక విశ్వాసి ఇతరులకు చూపిస్తేనే యేసు ప్రభు ఒక కార్యము జరిగినట్టు, పరిశుద్ధంగా నిలబడినట్టు, ఆయన అద్భుతాలు జరిగించుకున్నట్టు, ఆయన ఆశ్చర్యాలు జరిగించుకున్నట్టు, ఆయన ఇచ్చిన స్వస్థతను నిలబెట్టుకున్నట్టే అప్పుడే మన జీవితంలో నెరవేరుతుంది అంటున్నాడండి. ఈరోజు అనేక మందికి ఉన్న ప్రశ్నలు ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథము చదివితే ఇదేనా యేసు ప్రభు వచ్చింది, దీంట్లో ప్రభు ఉన్నాడా, దీంట్లో యేసయ్య ఉన్నాడా, ఈరోజు యేసయ్య వచ్చి నాతో మాట్లాడుతున్నాడా అని అడుగుతూ ఉన్నారు. నిజంగా అడుగుతున్నారు కొంతమంది, అవునంటున్నాడు కొంతమంది, దానికి తెలియదు అంటున్నారు మరి కొంతమంది. ఈరోజు యేసు ప్రభుని అంగీకరించాలంటే దీని ముందు ఒకటి ఉందంటున్నాడు. ఏంటది? ప్రార్థనా బంధం. నువ్వు ఒట్టిగా ప్రార్థన లేకుండా, నీ హృదయం సరి చేసుకోకుండా, నీ అంతరంగం సరి చేసుకోకుండా, నీ బలహీనతను సరి చేయకుండా, నీ గర్వాన్ని సరి చేయకుండా, నీ స్వభావాన్ని మార్చకుండా, ఎంత నువ్వు దేవుని వాక్యము చదివినా కూడా ఆత్మకు సంబంధించిన మాట మనకు అనుగ్రహింపబడదు.